खबरदार खबरदार असत्य प्रचारालु चेस्ते ఊరుకునేది లేదు దమ్ముంటే రండి తేల్చుకుందాం అంటూ సవాల్ విసురుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు బట్ట కాల్చి మా నాయకుడు పై వేయాలని చూస్తే మేం చూస్తూ ఉండనం అభివృద్ధిని చేస్తుంటే ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు సవాల్ విసిరితే భయపడి రాకుండా తప్పించుకున్న నాయకులు ఏ సందులోనూ ఏ గొంతులోనూ దాక్కున్నారు నిజమైతే మీరు ఎందుకు రారు మీడియా ముందుకు రండి అధికారులను పిలవండి మనం కూర్చుందాం నిజ నిజాలు ప్రజలకు చెప్పుదాం అంతేకాని నోరు ఉంది కదా పార్టీ అండ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు చేతగాని వారే ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తారు చాతనైతే దమ్ముంటే రండి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అంతే తప్ప తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబర్దార్ ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టం ఖబర్దార్ అంటూ మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దాని మీద మండల అధ్యక్షుడైనటువంటి ముత్తంబాబు గారి మీద జెడ్పిటిసి నా మీద ఎమ్మెల్యే రేగకాంతారావు గారి ప్రోద్బలంతో నా భూమిని ఆక్రమించుకున్నారంటే కొంతమంది వ్యక్తులు నీచమైనటువంటి సంప్రదాయంతో సంస్కృతితో దాన్ని ఫేస్బుక్లో వాట్సాప్లలో సోషల్ మీడియాలో అలచల్ చేయించి ఇలా బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలని కుతంత్రాలు చేశారు దాన్ని ఛాలెంజ్ చేస్తాను గతంలో కూడా ఇదే వ్యక్తి ఇదే ఆరోపణలు చేసి మళ్ళీ మీడియా మీదకి వచ్చి నేను తప్పుగా మాట్లాడాను కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులు ఆ రోజు నన్ను తప్పుగా మాట్లాడిపించారు డబ్బులిచ్చి మాట్లాడిపించారు అని చెప్పిన వ్యక్తి నిన్న మాట్లాడిన మాటల్ని మళ్ళీ వాళ్ళ రికార్డ్ చేసి అలచల్ చేయడం అంటే ఇంతకన్నా నీచమైనటువంటి సంస్కృతి ఉంటుందో ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ పార్టీగా మేము ఒక్కడాల గతంలో గుట్టమల్లారం మీద దాడి చేశారు గనిమైన గుంపు మీద దాడి చేశారు మణికంఠ నగరం మీద దాడి చేశారు ఇలా విజయనగరం మీద దాడి చేస్తూ ఉన్నారు ఏమైందో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా ఇలా ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రజల కోసం ఇలా రేగా కాంతారావు గారు ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి వందల కోట్లు తీసుకుని వచ్చి ఈ పినపాక నియోజకవర్గాన్ని మనుగూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే దానికి కావలసినటువంటి ప్రభుత్వ భూముల్ని అక్కడక్కడ తప్పని పరిస్థితిలో ఆ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని ఆ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే అది కూడా కన్ను గిట్టుగా ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరగొద్దు ఏ రకమైన సంక్షేమం జరగొద్దు ప్రజలకు న్యాయం జరగొద్దు ప్రజల సంక్షేమం అవసరం లేదనే ఈ నాయకులు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ప్రజల కనుక మేము కబ్జా చేస్తుంటే అంబేద్కర్ సెంటర్లో మేము చెప్పులు మెల్లేసుకుంటాం కానీ మా మీద ఆరోపణలు చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పులు మెల్లేసుకోవాలి అది బహిరంగ విషయానికి రెండోసారి కూడా సిద్ధంగా అమ్మంటున్నాం నిన్న మేము ఛాలెంజ్ చేసినాం ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రాలేదు రేపు కూడా చెప్తున్నాం వారి వాళ్ళు ఆడిచ్చిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు కానివ్వండి మా మీద చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కావు అది ఆ నేల వాస్తవంగా వాళ్ళది అది ఒకప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఉండేది అది ఆ తర్వాత వాళ్ళు చూసినప్పుడు సర్వే చేసినప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలింది తేలినప్పుడు దాంట్లో నివసించే వాళ్ళు మునిగల నీలమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత కొడుకులు కానీ కోడలు కానీ దాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టారు ఆ అమ్మకం తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు పంచాయతీలు చేస్తే ఎమ్మెల్యే పార్టీ అతన మోడేం రవి అంటేని వాళ్ళని అంటగాకి అతను తీసుకొచ్చి గుడిసెలు వేయించారు అంటే మొత్తం టెంట్లు వేశారు ఆ నాలుగు ఎకరాల ల్యాండ్లో మొత్తం టెంట్ వేయడం జరిగింది డంపింగ్ యార్డ్ కోసం అని రివిన్ ఎంఆర్ఓ వాళ్ళు ఒక నాలుగు కొంట్లో మూడు కొంట్లో డంపింగ్ యార్డ్ కోసం తీశారు మూలక ధరికి ఎక్కడ తీస్తే ఆ మోడేం రవి